హైదరాబాద్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణోత్సవాలు జరిగాయి. సిటీలోని ఆలయాలన్నీ శ్రీరామనామ స్మరణతో మారుమోగాయి. శ్రీరామనవమి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడంతో చాలా ఆలయాల్లో మొదటిసారి రాములోరి కళ్యాణం నిర్వహిస్తున్నారు భక్తులు. సిటీలోని చాలా ఆలయాల్లో జగదభిరాముడు, జానకీదేవి కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు వేద పండితులు. అభిజిత్ లగ్నంలో రాములవారు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కేటీఆర్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. కేటీఆర్ తో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయాలు, పలు కాలనీలు రాముని వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన యాలాల మండలం జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి పాల్గొన్నారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. నిజంగా శ్రీరాముడు జగత్తుంటేనే అప్పుడు పట్టాభిషేకం తర్వాత ఎప్పుడైతే పట్టాభిషేకం తర్వాత ప్రజలకు ఎంత మంచి పాలన అందిస్తుంది, అందరినీ ప్రజాపాలన చేసి ప్రతి ఒక్కరి బాధలు అయ్యే ప్రయాణ ఊరూరు వెళ్ళి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని చేసిన శ్రీరామచంద్రుడి ఆదర్శంగా ఉండాలి. శ్రీరాముడు కళ్యాణం జరిపించాము, అందరు కలిసి రామరాజ్యం మా దేశంకి ఇంకా కంటిన్యూ కావాలా, మంచి రాజరాజ్యం రామరాజ్యం, మళ్ళీ అదే రామరాజ్యం చేవలా కూడా రావాలని. ముఖ్యంగా ఇది చాలా మంచి రోజు, రాముల వారి పుట్టిన రోజు. ఈ జన్మదినం సందర్భంగా మనం అందరం ముఖ్యంగా ఏం ఆలోచించాలంటే ప్రపంచంలో ఏది మంచి, ఆ మంచికి గెలుపు రావాలి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన రామాలయ భూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు వ్యాపార సంస్థలకు అందజేసిందన్నారు. వెంటనే దేవాలయ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని దేవాలయాలకు చెందేలా చూడాలని డిమాండ్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మన శ్రీరాముని భూమి పుంజుకుంటేనే అఫీషియల్ గా ల్యాండ్ గ్రాబింగ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇమీడియట్లీ బంద్ చేయాలని. సీతారాంపూర్ గ్రామంలో 1100 ఎకరాల భూమి, రాముని భూమి, ఎండోమెంట్స్ భూమి పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ కలిసి పుంజుకొని ఇండస్ట్రీలస్ గా అమ్ముతున్నారు, అది వాపస్ ఇచ్చేయాలి గుడి. హైదరాబాద్ కిస్మత్పుర భవానీ కాలనీలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు కాలనీవాసులు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో మీసాల రామాలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి కళ్యాణం తర్వాత అన్నదానం చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. రేపు ఉదయం రాములోరికి చక్ర స్నానం చేసి పట్టాభిషేకం నిర్వహిస్తామంటున్నారు అర్చకులు. రాముడు పుట్టినటువంటి నక్షత్రం రోజే శ్రీరామనవమి కళ్యాణం చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి దినము, శుభదినము. అలాగే రేపు ఉదయం చక్ర స్నానము, సాయంత్రము పట్టాభిషేకం, రాయచిలకనే కార్యక్రమంతో ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. ఇక్కడికి 100,000 మంది దాకా వస్తారమ్మా ప్రతి సంవత్సరము. ఇక్కడ రాముల వారి ప్రతిష్ట ఏందంటే కంచన్ర గోపన్నను గోల్కొండలో బంధించినప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి అక్కడ వాళ్ళని ఇడిపించి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అన్నమాట శ్రీరామచంద్రుడు. అందుకే ఇక్కడ ప్రతిష్టత ఉన్నదన్నమాట.
బేగంపేట కేసరి హనుమాన్ టెంపుల్లో శ్రీ సీతారాములోరి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవార్ల అక్షింతలు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మరోవైపు హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోనూ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. సీతారామ కళ్యాణంలో మా కేసరమ్మ దేవాలయంలో సంవత్సరం ఉదయాన్ని మధ్యాహ్నం ఈ కళ్యాణ నిర్వహించబడుతుంది. సిటీ వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయాల నిర్వాహకులు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. విద్యుత్కు అంతరాయం కలుగుతోంది. శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. విద్యుత్కు అంతరాయం కలుగుతోంది. శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా పడుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం దగ్గర ప్రారంభమైన శ్రీరాముడి శోభాయాత్ర కోటికి దగ్గరలోకి చేరుకుంది. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు చేరగానే ముగియనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన రామ భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో యాత్ర పరిసర ప్రాంతాలన్నీ రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, శ్రీరామ నవమి శోభాయాత్ర ఎలా జరుగుతోంది? యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర ఇంకా కూడా కొనసాగుతుంది. దాదాపు 1:00 నుండి కూడా శోభాయాత్ర కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున శోభాయాత్రలో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఫుల్ గా శోభాయాత్రకు సంబంధించి ఫుల్ జోష్ గా అటు డప్పు చప్పుళ్ళు, డీజే పాటలకి డాన్సులు వేస్తూ ఫుల్ గా శోభాయాత్రలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే సీతారాంబాగ్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర దాని తర్వాత మంగళహట్ చేరుకుంది. మంగళహట్ చేరుకున్న తర్వాత రాజాసింగ్ గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. రెండు కలిపి కూడా దాదాపు 1:30 స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత సుల్తాన్ బజార్ మీదుగా ఏదైతే ప్రస్తుతం శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. బేగం బజార్ ఛత్రి వద్ద ఇటు రాజాసింగ్ మాట్లాడటము, అక్కడికే బీజేపీకి సంబంధించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా రావడం మనం చూసాము. సో దాదాపు 1000 సంఖ్యలో కూడా శోభాయాత్రలో ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా భక్తులు, రామభక్తులు పాల్గొంటున్నారు. మనతోపాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మీరు ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుంటారా? చేస్తామండి, చాలా హ్యాపీగా ఉందండి. అవునండి, ఎవ్రీ ఇయర్ ఇలాగే హ్యాపీ అండి. అవును, చేస్తున్నాం. చూస్తున్నాం మనం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా పెద్ద సంఖ్యలో హనుమాన్ శోభాయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే శోభాయాత్ర దాదాపు ఒక
కంక్లూషన్ చివరి దశకు వచ్చిందని చెప్పాలి. మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రస్తుతము ఇటు బేగం బజార్ సంబంధించి క్రాస్ అయ్యి కోటిలోకి ఎంటర్ అయింది. మరి కాసేపట్లోనే కోటి హనుమాన్ వ్యాయామశాలలో దీనికి సంబంధించి ఏదైతే ఎండ్ మీటింగ్ ఉంటుంది, సో ఈ మీటింగ్లో కూడా అటు గోషమాల ఎమ్మెల్యే రాయాసింగ్ మళ్ళొకసారి మాట్లాడనున్నారు. సో ఈ మీటింగ్ తర్వాత అంటే మరి కాసేపట్లోనే శోభయాత్రకు సంబంధించి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే శోభయాత్రలో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఈరోజు శోభయాత్ర మొత్తం కూడా జరిగింది. సో శోభయాత్రలో కొంతవరకు మంగళహట్ పోలీస్ స్టేషన్లో మందకందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు కొంతమంది తమ బంగారు గొలుసులు పోయాయనుకోవచ్చు, లేకపోతే పర్సులు పోయాయనుకోవచ్చు. ఎందుకంటే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదొక ఇన్సిడెంట్ మినహాయిస్తే కేవలము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం కలగకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసులు అయితే తీసుకోవడంలో ఈ శోభయాత్రకు సంబంధించి నవమి శోభయాత్రలో పోలీసులు పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో ఇప్పటికైతే ఇంకా కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు ఇంకా కూడా అమల్లో ఉన్నాయి. ఎందుకంటే ముందు నుండి కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఆంక్షలకు సంబంధించి కొంతవరకు శ్రీరామనవమి శోభయాత్ర ఏదైతే నడిచే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పిన విధంగానే ఇంకా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం కోటి వ్యాయామశాల హనుమాన్ వ్యాయామశాల ప్రాంతంలో ఉన్నాం. కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద పూర్తి స్థాయిలో వాహనాలని ఎక్కడికక్కడ కూడా, ఎందుకంటే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది, వేల సంఖ్యలో శోభయాత్రకు సంబంధించి భక్తులు పాల్గొంటున్నారు కాబట్టి, సో ఈ దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఇంకొక 1 అవర్ అంటే దాదాపు 11:30 వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాజాసింగ్ ఆల్రెడీ చెప్పాడు 45 రోజుల ముందే అనుమతికి సంబంధించి పోలీసులకి రిక్వెస్ట్ చేశాము, కానీ పోలీసులు మాత్రం చివరి క్షణంలో అనుమతులు లేవు అని చెప్పినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్రని నిర్వహించి తీర్తామని చెప్పిన విధంగానే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్ర ఫుల్ జోష్ఫుల్గా హైదరాబాద్ నగరంలో ఇంకా కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ శోభయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పాల్గొని, ఎందుకంటే దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల వరకు కూడా సీతారాం బాగ్లో ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత అక్కడ శోభయాత్ర ప్రారంభమై కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు అంటే దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ప్రతి ఏడాది లాగానే ప్రతిష్టాత్మకంగా శోభయాత్ర, శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్ర ప్రతిష్టాత్మకంగా నిర్వహించడము తెలిసిందే. సో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా శోభయాత్రలో ఇటు రామ భక్తులు నగరవాసులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. పూర్తిగా అందరూ కూడా ఫుల్ జోష్గా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం కోటిలో నెలకొంది. సో మరి కాసేపట్లోనే ఇటు శోభయాత్రకు సంబంధించి కోటి హనుమాన్ వ్యాయామశాలకి శోభయాత్ర మొత్తం కూడా చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక సభ జరుగుతుంది. సభలో వక్తలు మాట్లాడటము, ఈ శ్రీరామనవమికి సంబంధించిన విశిష్టతను చెప్పడము, దాంతో ఈ శోభయాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. సో ప్రస్తుతానికి మరొక గంట సమయం పట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి, మధ్యాహ్నం నుండి కూడా ఇదే పరిస్థితి. యాక్చువల్గా ఈవినింగ్ అంటే రాత్రి 9 గంటల వరకు లేదా 10 గంటల వరకు క్లోజ్ అవుతుంది అనే అంచనా వేశారు, కానీ కేవలము అటు సీతారాం బాగ్ నుండి బేగం బజార్ వరకు శోభయాత్ర రావడానికే చాలా సమయం తీసుకుంది. దాని తర్వాత బేగం బజార్ ఛత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఇటు రామ భక్తులు రావడము, అక్కడే రాజాసింగ్ కూడా ప్రసంగించడము ఒక జోష్ అనేది పెరిగింది. దాని తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి కోటి హనుమాన్
వ్యాయామశాల వద్ద మొత్తం పూర్తిగా పోలీసులు నిఘాన్పటిస్తం చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్, ఇతర స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతము రంగంలోకి దిగాయి. సో ప్రస్తుతానికి కోటి వద్ద ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఫుల్ జోష్గా శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్రలో పాల్గొంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తామండి మేము. ఇక్కడ మా రామ్కోట్ మందిర్ ఇది ఎవ్రీ టైం చేస్తామండి మేము. ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి. మా వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అందరు బాగా చేస్తూ ఉంటారండి. ఎవ్రీ ఇయర్ సీతారాం బాగ్ నుండి ఇక్కడ వరకు జరగడము అందరికి తెలిసి తెలుసు. సో ఎవ్రీ ఇయర్ శోభయాత్ర అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ భాగ్యనగర్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, మీకు ఏమనిపిస్తుంది? వాటర్ కానీ జ్యూసెస్ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారండి మా వాళ్ళు. మా చైర్మన్ గారు వాళ్ళంతా చాలా బాగా అరేంజ్మెంట్, కమిటీ మెంబర్స్ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి మాతో. అది సో చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున కూడా మహిళలు శోభయాత్రకు సంబంధించి ఫుల్ జోష్గా పాల్గొంటున్నారు. సో నృత్యాలు చేస్తూ ఇటు డీజే పాటలు బ్యాండ్కి డ్యాన్సులు చేస్తూ ఫుల్గా శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి. సో మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. మరొక గంట తర్వాత హనుమాన్ వ్యాయామశాల కోటికి సంబంధించి శోభయాత్ర చేరుకున్న తర్వాత శోభయాత్రకు సంబంధించి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పటి వరకు శోభయాత్రకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే ఎక్కడ అలాంటి ఇష్యూస్ నోటీస్ అయిన పరిస్థితి లేదు. సో ప్రస్తుతానికి పీస్ఫుల్గా హైదరాబాద్ నగరంలో శోభయాత్ర కొనసాగుతుందని చెప్పాలి అప్పర్ణ. థ్యాంక్ యూ అజయ్. శ్రీరామనవమి సందర్భంగా అక్షాపురి హనుమాన్ టెంపుల్ నుంచి ప్రతి ఏడాది రాజాసింగ్ తీసే శోభాయాత్రకు ఈసారి పోలీసులు అనుమతులు నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను శోభాయాత్ర చేయడం పక్కా అని చెప్పిన రాజాసింగ్ హనుమాన్ భక్తులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. పోలీసు బందోబస్తుతో అక్షాపురి హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన పురాణాపుల్ వద్ద సీతారాం బాగ్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్రలో కలిసిపోయింది. హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా రెండు శోభాయాత్రలు గ్రాండ్ గా జరుగుతాయి. సీతారాం భాగ్ నుంచి భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వహించే శోభాయాత్ర ఒకటైతే, ఆకాశ్పురి టెంపుల్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్ర మరొకటి. ఈ శోభాయాత్రల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అయితే ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడంతో రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. 45 రోజుల క్రితమే రాజాసింగ్ శోభాయాత్ర పర్మిషన్స్ కి అప్లై చేసుకోగా నిన్న రాత్రి పర్మిషన్ లేదంటూ పోలీసులు రాజాసింగ్ కి లెటర్ పంపారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా శోభాయాత్ర కొనసాగుతుందని రాజాసింగ్ పిలుపునిచ్చారు. దీంతో ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ కి అనుచరులతో కలిసి చేరుకున్న రాజాసింగ్ శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యాత్ర మొదలైంది. అయితే ప్రతిసారి పోలీసులు తన శోభాయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి సంవత్సరం మాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు 2010లో మేము శోభాయాత్ర స్టార్ట్ చేసినాం. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మా పైన చాలా కేసులు పెట్టినారు, జైలుకి పంపిస్తున్నారు. ఏకే ఖాన్ గారు కమిషనర్ గారు ఉండే అప్పుడు కూడా మేము భయపడలే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వైభవంగా శోభాయాత్ర తీసినాం. అప్పటి నుంచి కంటిన్యూగా కేసులు పెడుతున్నారు. గవర్నమెంట్ చేంజ్ అయింది, కొత్త తెలంగాణ అయింది, మంచిగా అవుతుంది హిందువులకి అని అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా కూడా మా పైన ఎక్కువ దౌర్జన్యం జరిగింది. దారుసలాం నుంచి వచ్చిన మెసేజ్కి వాళ్ళు ఫాలో చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, మా పైన టార్చర్ పెట్టాలి, అదే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. ఆకాశ్పురి టెంపుల్ దగ్గర ప్రారంభమైన ఈ శోభాయాత్ర కిలోమీటర్ పాటు కొనసాగి పురాణాపుల్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలిసిపోయింది. సీతారాంబాగ్ నుంచి వస్తున్న శోభాయాత్రతో కలిసి ముందుకు సాగింది. ఆకాశ్పురి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభాయాత్ర ముగిసే వరకు డైవర్షన్స్ అమలు చేశారు. ఈ
శోభాయాత్రలో రాజాసింగ్ పాడిన శ్రీరామనవమి సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. రాజాసింగ్ పాడిన పాటలనే శోభాయాత్రలో డీజేలో పెట్టి యూత్ డాన్సులు చేశారు. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి కార్పొరేషన్లోని శ్రీకృష్ణ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ ముదిరాజ్ అందించారు. కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆ తర్వాత శోభాయాత్ర నిర్వహించారు. కిస్మత్పుర డిఫెన్స్ కాలనీలోని కోదండ రామాలయంలోనూ నవమి వేడుకలు జరిగాయి.
బండ్లగూడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సహభావన టౌన్షిప్ లో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ మురళీధర్ అధ్యక్షతన కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో టౌన్షిప్ వాసులతో పాటు పలు కాలనీల నుంచి భక్తులు పాల్గొన్నారు. మాంగళ్య సూత్రాన్ని దగ్గర నుంచి దర్శన సూత్రాన్ని దంపతులు కన్యాదాతలు సూత్రాన్ని మండపంలోనే ఉండనియండి. సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించుకున్నాం. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈరోజు అంగరంగ వైభవంగా మన కాలనీలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేసి కళ్యాణాన్ని నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్విరామంగా సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం కమిటీ తరఫు నుంచి. ఇది అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరుపుకున్నాం. నిజంగా రాముడు లోక కళ్యాణం కోసం తన అవతారాన్ని ఎత్తి ఈ లోకానికి వచ్చాడని అంటారు. ఆ రాముడు నడిచిన బాటలోనే మనం నడవాలని అంటాం. ఎందుకంటే ఆయన చూపించిన బాట ఏకపత్ని వ్రతుడు, అట్లాగే తండ్రి మాట జవదాటని వాడు, తమ్ములని పక్కన ఉంచుకొని కార్యక్రమాన్ని నిర్వహించిన వాడు, అట్లాగే అనుంగా హనుమంతుని సహాయ సహకారం తీసుకుంటూ తన బలాన్ని హనుమంతునికి ప్రతిసారి గుర్తు చేసేవాడు. స్వామి నేనెంత అనంటే లేదు నువ్వు నాకంటే ఎక్కువ అని చెప్పేసి, అంటే ఆయన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలని, సమాజంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆలోచనలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి తను ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన సహభావన ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కలిసి చాలా చక్కగా నిర్వర్తించారు. శ్రీరామనవమి సందర్భంగా అఖండ భారత్ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 250 మంది దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. సీతారాముల శోభాయాత్రను కాచిగూడ నుంచి సుల్తాన్ బజార్ వరకు నిర్వహించారు. నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము రెండు పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహద్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుల వారు కూడా ఏమన్నారంటే, యజ్ఞోవై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని నిరంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటిదాకైతే ఈ భారతదేశంలో యజ్ఞం చేశారో అప్పటిదాకా ఈ భారతదేశానికి ఏ ఆపత్తి రాలేదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు మర్చిపోయినామో అప్పటి నుంచి ఇతరులు, అంటే వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఈ దేశం మీద ఆక్రమణం చేసి మన మీద ఎంతో అత్యాచారం చేశారు. సో ఇవాళ నేను కోరేది ఒకటే, మన సనాతన ధర్మం, మన హిందువులందరూ కూడా ఈ యజ్ఞాన్ని ఈ భారతదేశంలో 4 మూలల ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాన్ని చేసి మళ్ళా మన వైదిక సంస్కృతాన్ని మళ్ళా ముందుగా తీసుకొని.
సౌత్ ఆఫ్రికాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ రాములోరి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అక్కడ ఉంటున్న భారతీయులు భారీగా తరలివచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు పాలమూరి బిడ్డ అనన్యారెడ్డి. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. 10th వరకు మహబూబ్ నగర్లో చదివిన అనన్య ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీని ఢిల్లీలో కంప్లీట్ చేసి ఎలాంటి శిక్షణ లేకుండానే యూపీఎస్సీని క్రాక్ చేశారు అనన్యారెడ్డి. సివిల్స్ కోసం రోజుకు 12 గంటల నుంచి 14 గంటల వరకు చదివానంటున్న అనన్యారెడ్డితో మా రిపోర్టర్ మోనికా ఫేస్ టు ఫేస్. సివిల్ పరీక్షలో మూడో ర్యాంక్ సాధించి సత్తా చాటిన పాలమూరి బిడ్డ అనన్యారెడ్డి మనతో పాటు ఉన్నారు. మరి ఈమె విజయం వెనకాల కారణం ఏంటి, సక్సెస్ మంత్రం ఏంటి తెలుసుకుందాం. ఈ ప్రజెంట్ ఈ మూమెంట్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ అయితే డిస్బిలీఫ్లో ఉన్నానండి. అంటే థర్డ్ ర్యాంక్ అనేది ఇట్స్ స్టఫ్ ఆఫ్ డ్రీమ్స్. కాకపోతే దాని తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను మహబూబ్ నగర్లోనే పుట్టానండి. నా స్కూలింగ్ కూడా మహబూబ్ నగర్లోనే అయింది. దాని తర్వాత నేను గ్రాడ్యుయేషన్కి మిరాండా హౌస్కి వెళ్ళాను ఢిల్లీ యూనివర్సిటీలో. అక్కడ నేను జియోగ్రఫీ నుండి గ్రాడ్యుయేషన్ చేశాను. 2021లో అయిపోయింది. దాని తర్వాత 2 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ. నార్మల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అంబిషన్ డ్రీమ్ ఉంటుంది. సో మీకు ఈ రకమైన సర్వీస్ చేయాలని ఎందుకు అనిపించింది, ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? యాక్చువల్లీ నాకు ఈ సీడ్ నేను చిన్న ఉన్నప్పుడు మా తాతయ్య చెప్పారండి, ఇట్లా సివిల్ సర్వెంట్స్ ఇట్లా ఉంటారని చెప్పి. సో ఆ చిన్న ఏదైతే ఉండదు ఈ చిన్నప్పటి నుండి ఉండిపోయింది. కాకపోతే నేను నాకు సోషల్ సైన్సెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. సో నేను గ్రాడ్యుయేషన్ కూడా జియోగ్రఫీలో చేయడం జరిగింది. సో గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఇంకా తెలిసినా కూడా నాకు సివిల్ సర్వీసెస్ అయితే బాగుంటుంది, ఆ స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అన్నది ఉన్నందుకు. సో ఆ మోటివ్ తోటి నేను సివిల్ సర్వీసెస్కి రావడం జరిగింది. ఇన్స్పిరేషన్ ఒక్కరంటూ ఎవరు లేరండి, జస్ట్ ఆ మోటివేషన్ ఏదైతే ఉందో సర్వీస్ చేయాలన్న మోటివేషనే నన్ను ఇన్స్పైర్ చేసింది టు వర్క్ అండ్ స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్. ర్యాంక్ రావడం ఒకేత అయితే ఫస్ట్ అటెంప్ట్లో నేను ర్యాంక్ వచ్చింది. సో ఎట్లా మీరు దీనికి ప్రిపేర్ అయ్యారు, కోచింగ్కి వెళ్ళారా, మీ స్టడీ అవర్స్ ఎట్లా ఉంటుండే? కోచింగ్ అంటే అండి, నేను జనరల్ స్టడీస్కి ఏ కోచింగ్ తీసుకోలేదు. ఆంథ్రపాలజీ నా ఆప్షనల్, దానికి నేను ఢిల్లీ నుండి వేద్స్ ఐసీఎస్ఎన్ అకాడమీలో ఒక 3 మంత్స్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత స్టడీ అవర్స్ రిలేటెడ్ అంటే నేను ఎప్పుడు ఇన్ని గంటలు చదవాలని స్పెసిఫిక్గా పెట్టుకోలేదు. సో ఎగ్జామ్ ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో 12 to 14 అవర్స్ చదివాను. ఎగ్జామ్స్ దూరం ఉందంటే 6 అవర్స్ చదివిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఇన్ మై ప్రిపరేషన్ ఈజ్ స్మార్ట్ వర్క్ అండి. ఫస్ట్ స్మార్ట్ వర్క్ అంటే మనము ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి. సో ఈ మనం ఆస్పెక్ట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవన్నీ చూసి చదివితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టైం మేనేజ్మెంట్లో. సెకండ్లీ వచ్చేసి ఓనింగ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ అండి. అంటే ఒక టాపర్ చెప్పారనో లేదంటే ఇంకెవరో చెప్పారనో అని కాకుండా మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, దాని ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని చదివితే ఎగ్జామినేషన్ అన్నది తొందరగా క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది, రాదర్ దెన్ ఫాలోయింగ్ సంబడీ ఎల్స్ బ్లైండ్లీ. యాక్చువల్ ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూకి చాలా డిఫరెన్స్ ఉండిందండి. మాక్ ఇంటర్వ్యూలో బేసిక్గా నా హాబీస్ గురించి వీటన్నిటి గురించి కూడా అడిగారు, కానీ యాక్చువల్ ఇంటర్వ్యూ మాత్రం చాలా టెక్నికల్గా జరిగింది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే గట్టిగా అడిగారు. సో యాక్చువల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్.
మీరు ఈ ర్యాంక్ వచ్చింది, రేపు మా అమ్మ పొజిషన్ కూడా తీసుకోబోతారు, సో ఏమంటే డ్రీమ్ ఉందా, ఇలాంటి సెగ్మెంట్ లెక్క ఫోకస్ పెడదాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే నేను ఏం అనుకోలేదండి, వచ్చే పోస్టింగ్ బట్టి అక్కడ ఉన్న ఛాలెంజెస్ బట్టి నేను డిసైడ్ అవుతా ఏ ఏరియాస్లో వర్క్ చేయాలని. కాకపోతే ఒకటి మాత్రం ఉందండి, అడ్మినిస్ట్రేషన్ని పీపుల్కి క్లోజర్గా తీసుకెళ్ళాలి అని. అంటే ఒక ఇన్హిబిషన్ ఉంటుంది పీపుల్కి అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ అవ్వాలంటే, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది రిమూవ్ చేయాలన్నది నా లాంగ్ టర్మ్ గోల్ అండి. జస్ట్ టు మేక్ అడ్మినిస్ట్రేషన్ వెరీ క్లోజర్ టు పీపుల్ సో దట్ పీపుల్ విల్ ఫ్రీ టు కమ్ అండ్ టాక్ అండ్ అడ్రస్ దర్ గ్రీవెన్సెస్ విత్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఎ హోల్. ఒక్క మార్పు తీసుకురావాలంటే ఏం తీసుకొస్తారు మీ తరపు నుంచి? మార్పు అంటూ ఏం లేదు కానీ అండి, ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు వర్క్ ఇన్. అంటే ఎడ్యుకేషన్ అనేది అదేదో మనకి ఇట్ ఈస్ అ టూల్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ మొబిలిటీ ఇన్ ఇండియా అండి. ఒక జనరేషన్ కానీ ఒక ఫ్యామిలీ కానీ మొబిలిటీ అవ్వాలంటే మాత్రం ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దానిలో కూడా ఫీమేల్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను మహబూబ్ నగర్ నుండి వస్తాను, అక్కడ ఫీమేల్ లిటరసీ అనేది చాలా తక్కువ ఉంది. సో ఒకవేళ ఎడ్యుకేషన్ సెక్టర్లో నాకు గానా వర్క్ చేయడానికి స్కోప్ వస్తే ఐ బి మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ దేర్. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలు కొంచెం చదువుతున్న ఏజ్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చేయాలనుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్రీమ్ అది. సో మీ పాప ఈరోజు అది సాధించింది, సో ప్రజెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు నమ్మలేకపోతున్నామండి, ఇంకా తీరుకోలేదు. కాకపోతే ఇది చాలా హ్యాపీగా ఉంది, తనకు అనుకున్నది సాధించిందండి. టెన్షన్ పడొద్దని చెప్పేదానండి, టెన్షన్ దేనికి టెన్షన్ పడదు, ఏ రిజల్ట్ అని పాజిటివ్గా తీసుకోమని చెప్పాను. ఫదర్గా ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆ టైంలో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, మీ ఇచ్చే టిప్ ఏంటి? ఒకటే అండి, ఫస్ట్ ఎగ్జామినేషన్ని ఓన్ చేసుకోండి, బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెసెస్ చూసుకొని ఒక మీరంటూ ఒక ప్లాన్ వేసుకొని మీకు వర్కౌట్ అయ్యేది ఏదో చూసి అలా వెళ్ళండి. సెకండ్ వచ్చేసి ఎప్పుడు గివప్ ఇవ్వకండి, చాలా ఇన్స్టాన్సెస్ వస్తాయి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో, ఇంకా చాలు ఇంకా చేయలేము ఇది ఇంత అన్సర్టెన్ ఎగ్జామ్ ఇంత ఛాలెంజింగ్ ఎగ్జామ్ అని చెప్పి. సో డోంట్ ఎవర్ గివ్ అప్ అండ్ మీ మెంటల్ హెల్త్ని చూసుకోండి, మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ కూడా ఎమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ సోషల్ లైఫ్ని మీ అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఆ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అన్నవి కూడా తగ్గించవచ్చు. సాధించాలనే పట్టుదల ఉంటే ఎవరి సహాయం లేకపోయినా కూడా ఎంతటి విజయాన్ని దక్కించుకోవచ్చు అని రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు V6 న్యూస్.